సో ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారనమాట ఇక్కడ. ఒక తల్లి కడుపును పట్టకపోయినా ముగ్గురు నాకు తమ్ముళ్ళు లాగా ఉన్నారు చూడడానికి. చూస్తే అందరు ఎరుపు చూడడానికి చాలా ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జుగా బలం ఉన్నారు. ఎంత ముద్దుగా పుట్టా. సో మీకు ఒక క్వశ్చన్ రా అబ్బాయి, ఒక చరిత్ర చెప్పాలంటే మీరు కాన్ఫిడెంట్ గా చెప్తానంటే అడుగుతాం మిమ్మల్ని. చెప్తారా? ఇంట్లో మొగ్గ ఏంటి బాబన్నా? ఇంకోసారి ఇంట్లో మొగ్గ అదిరింది కదా స్పీచ్ బయట పువ్వు ఏంటి అది? ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు భయ్యా? ఇంట్లో మొగ్గ బయట పువ్వు చెప్పొచ్చునా? దేవుడా చెప్పు కోసం తాగవా ఏంటా కంగారు? అంటే నువ్వు బూతు 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 అన్నట్టు కాకుండా నార్మల్ గా ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా? ట్రై చేయవు సార్. ఏంది నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. కానీ తింది ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. నువ్వేంటి కామ్ గా ఉన్నావు? చాలా వావ్ స్టైల్. ఇంకోసారి 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 వావ్ స్టైల్. అదేలే తెలుస్తుంది. చెప్పు చెప్పు సిగ్గుపడకాయ్. కానీ ఎంకరేజ్మెంట్ చేసి కానీ ఏంట్రాది ఏంటి చెప్పు. ఎవడు యాక్టింగ్ లాడ్ చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది చెప్పు చెప్పు. ఏ రావట్లేదు అసలు. ఏమొస్తుందని రావట్లేదు? కలికాలం అన్నయ్య గారు ఆన్సర్ చెప్పండి. ఆన్సరే రావట్లేదు. గ్యాప్ ఎవరా? గ్యాప్ ఇవ్వు. మొగ్గ మొగ్గ బయట ఎర్ర పువ్వు. ఎడ్సావులే వెరిసి వచ్చినాడా గొడుగు. గొడుగు ఎలా చెప్పగలిగా? బ్యాక్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ దేర్ సిసి. ఇంట్లో ముడుచుకుంటది కదా, బయటకు వచ్చేసరికి ఓపెన్ చేస్తాము. అదే మొగ్గ మొగ్గ మాదిరి. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చేయాలి. ఇది ఒకటే తెలుస్తుంది, ఇంకోటి నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఏంది నువ్వు రాయలసీమ వాడు చెప్పాలి కదా ముందే. ఆలోచించుకోబ్బా, మంచి టైం చెప్పు. సార్ ఏంటి సార్? అది మంచి టైం చెప్పు. నీ టైం రరే. రావట్లే రావట్లే. నీకు నాకేం లేదు. నీకు నువ్వు నూట్రా నువ్వెళ్ళరా నూట్రామా వస్తుంది లేటర్ వస్తుంది. చెప్పండి ఎవరు ఒకరు. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్నోళ్ళకి ఏం కావాలో ఎప్పటికీ తెలుసుకోలేదు. ఆడిన పొలు కావాలి ఏంటి చెప్పు. ఆడిన పొలు ఇమ్మంటావా? అంతేగా అంతేగా. కాదు ఎవరిని కలవడానికి వచ్చా పార్క్ లవన్ కలవడానికి. ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు భయ్యా? సరే ఫస్ట్ మనోడు చెప్పిన ఆన్సరే రైట్ అనమాట, గొడుగు అది. వావ్ కంగ్రాట్స్. సో గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మనోడు. సో ఎంతగా ముగ్గురు పోయారు కదా. చిల్ మామా కమన్ కమన్. సో అదే గైస్, స్టే ట్యూన్డ్ టు తెలుగు రాజ్యం.